ఇక రేవెంతు కామెంట్స్ పై దుమారము పొలిటికల్ హీట్ రాజేసిన ఉచిత విద్యుత్ శీతకా సీఎం వ్యాఖ్యలు ఫ్రీ కరెంటు ఎత్తేసే కుట్ర కేటీఆర్ ఇతరుల మంత్రులు నేడు ఊరూరా కాంగ్రెస్ దిష్టిబొమ్మల దహనం రేవంత్ మాటల్ని వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ ఫైర్ ఇక కరెంటు కోతలకు నిరసనగా నేడు సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు ఇక అమెరికాలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర పొలికల్ హీట్ పుట్టించాయి అవసరమైతే సీతక్కే సీఎం అవుతారంటూ ఆయన చేసిన కామెంట్లు సంతో పార్టీ కాంగ్రెస్లో దుమారం రేపుతుండగా ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది బుధవారము ఊరూరా కాంగ్రెస్ పార్టీ దిష్టి దహనం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు ఇక మంగళవారం పది చోట్ల రేవంత్ దిష్టి బొమ్మల్ని ఆ పార్టీ నేతలు దహనం చేశారు మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి వ్యవసాయానికి మూడు గంటల ఉచిత విద్యుత్తు చాలని రేవంత్ ఎట్లా అంటారని ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంటును రద్దు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పడుతుందని ఆరోపించారు దీనికి కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు ఇక రేవంత్ ఆ అనని వ్యాఖ్యల్ని అన్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రజలను దృష్టి మళ్లించేందుకే కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు ఇక బీఆర్ఎస్కు వ్యతిరేకంగా బుధవారం అన్ని అన్ని నియోజకవర్గాల్లోని సబ్స్టేషన్ల ఏదైతే సబ్స్టేషన్ల వద్ద ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది సీఎం కేసీఆర్ ప్రభుత్వ దృష్టి బొమ్మల దహనానికి శ్రేణులు కదలిరావని కోరింది అమెరికాలో ఉన్న రేవంత్ కూడా ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు కాంగ్రెస్ రైతు డిక్లరేషన్తో బీఆర్ఎస్ పార్టీకి వెన్నులో వెనుక పుట్టింది ఇక అందుకే తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు ఇక అమెరికాలో రేవంత్ ఏమన్నారంటే అమెరికాలో జరిగిన ఎన్ఆర్ఐల కాంగ్రెస్ మీటింగ్లో ఎమ్మెల్యే సీతక్కతో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన అక్కడి వాళ్ళు పలు ప్రశ్నలు వేశారు ఆ వీడియో వైరల్ గా మారింది ఇంకా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తాం వెంకటరెడ్డి తమ పార్టీ అధికారంలోకి వస్తే సీతక్క సీఎం అవుతారనే అవుతారేమోనని రేవంత్ చేసిన కామెంట్లని కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు గిరిజనులకే సీఎం పదవి ఇవ్వాలనుకుంటే పో వీరయ్యకు తక్కువ ఇక ఆయన కూడా మా మూడోసారి ఎమ్మెల్యే అయ్యిండు ముప్పై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు దళితులకు ఇస్తే దామోదర రాజనరసింహ బట్టి విక్రమార్క వంటి వాళ్ళు ఉన్నారు నేతలు నేతలున్నారు అని అన్నారు ఇక సీతక్క సీఎం అవుతారని అనడం పెద్ద జోక్ అని వ్యాఖ్యానించారు ఉచిత కరెంటు కామెంట్లు కూడా ఆయన తప్పుబట్టారు సో స్పష్టంగా ఇక ఎన్ఆర్ఐ మీటింగ్ కి సంబంధించి ఎన్ఆర్ఐ మీటింగ్ ఏదైతే అమెరికాలో ఉందో ఆ మీటింగు మీటింగ్లో ఇక రేవంత్ రెడ్డి గారు చేసిన రెండు కామెంట్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినాయి ఒకటి సీతక్కై సీఎం అనేటువంటి వ్యాఖ్యలు ఇక రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో కొంత ఇక గుబులు పుట్టిస్తుంది రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా కూడా కొంత వ్యతిరేకిస్తారు కొంత మద్దతుగా ఉన్నారు కొంత కాంగ్రెస్ నేతల మధ్య మాత్రం ఈ రే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఆ సీతక్కై సీఎం అనేటువంటి మాటలు మాత్రం కొంత చర్చనీయాంశంగా మారినాయి మరొకటి ఉచిత కరెంటు ఈ ఏదైతే పవర్కి సంబంధించి మాట్లాడినటువంటి మాటలు ఇది కూడా కొంత రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు దీన్ని వక్రీకరిస్తూ దీన్ని దుష్ప్రచారం చేస్తున్నట్టు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దిష్టి బొమ్మల దహనానికి ఇటు కాంగ్రెస్ నేతలు అటు నిన్ననే ఇక రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దహనానికి సంబంధించి మంత్రి కేటీఆర్ గారు ఇక పిలుపునివ్వడం ఇదంతా కూడా బీఆర్ఎస్ బి బి బీఆర్ఎస్ బీజేపీలు రెండు బీటీంలు ఈ రెండు కూడా కుట్రపూరితంగానే చేస్తున్నాయంటూ కాంగ్రెస్కి సంబంధించి రేవంత్ రెడ్డి గారు మాటలు ఎంత చూస్తూ ంటే మాత్రం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గారి అమెరికా టూర్ మాత్రం రెండు మాట్లాడిన ఈ రెండు మాటలు ఈ రెండు అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా సో సోషల్ మీడియాలో మీడియాలో వైరల్ అవుతూ చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి సో ఇది ఇక అన్ని ప్రధాన పత్రికల్లో అదే అదే అంశాన్ని మాత్రం మనకు ప్రధాన బ్యానర్ ఐటమ్గా వేశారు